27వ అధ్యాయము శేషపద్యం. అమ్మకాదేవినయ్యంబున మంగళ స్నాతయై మృదుల వస్త్రముల గట్టి స్రక్చందనాది భూషణముల్ ధరించి కమనీయ మోహనాకారయగుచు బతికడ నిలచినన తడు సంతుష్టాంతరంగుడై యభ్యంతరమున నుండి అన్యోన్య సరస గాఢాలింగనంబుల్ గావించి గోప్య వాక్యముల చేత తేటగీతి. నతడు ప్రమద పరిగ్రహ వ్యసనమునన్ కడకన పకృష్ట విఘన వివేకమును గలిగి పగలు రేయను బృద్ధులేర్పరుపలేక యనసి ఆయుర్వ్యయంబుదానెరుగడయ్యే. మరియు అతండున్న బదుండును మహామనుండును అర్హశయ్యాశయానుండును మహిషి భుజోపదాసుదానుండునునై యజ్ఞానాభిభూతుండగుటం చేసి స్వరూపభూత పరమ పురుషార్థంపు నెరుంగక నిజమహిషినే పరమ పురుషార్థంపుగా తలంపుచు రమింపుచు కామకస్మల చిత్తుండైన అతనికి నవయవనంబైన కాలంబు క్షణార్థనం పోలే క్షణార్థంబున్ పోలే గతం వయ్యే. అంతా కందపద్యం. యసద యసోజల నిధియా శశిముఖియు అగుభార్య వలన సమ్మతి నేకాదశ శత పుత్రుల రణకర్కస దేహులగాంచి కౌతుకంబున మరియున్. కందపద్యం. గురుశీల ఉదార్య గుణోత్తరలన్ సల్లలిత గుణకదం బల ప్రియలన్ వరకుల పావనల దశోత్తర శత దుహితలన్ గాంచి దస్సతి వలనన్. ఇట్లు పుత్రపుత్రికా జనంబులం కని ఉన్నంత కందపద్యం. వినుమాతని ఆయుబులో ననరగే నర్దంబునంత నరపతి కులవర్ధనులకు సుతులకు పరిణయమొనరించన్ శత్రుశలైన యువిదలతోడన్. కందపద్యం. నరనాథుడాడు బిడ్డల పర రూపవయో విలాస వైభవముల చేపరగిన నిజతనయ సదృశ వరులకు సంప్రీతితో వివాహము చేసెన్. అట్లు వివాహంపు కావించి ఉన్న సమయంబున కందపద్యం. వినుత సుతులొకని కనయము పాంచాల దేశమందుల పౌరం జనకుల వర్ధనులగుచున్ జనియించిరి నూర్వురేసి శౌర్య బలాజ్యుల్. ఆటవెల. అనఖయిట్టి రిక్తహారుల్కేహ కోశాను జీవయుతులునైన ఎట్టి నందనాదులందు జిందిన మమత నిబద్ధుడయ్యనంత పార్థివుండు. చంపకమాల. తిరమగునిష్టతో నతడు దీక్షితుడై పశుమారకంబుల్ నరిది భయంకరంబులునునైన మఖంబుల్ పెక్కు చేసి యాదరమున నీవు నుంబలెను దత్తదనూన ఫల ప్రకాముడై సురపితృభూత సంగమున సూయదనచ్చి భజించె భూవరా. ఇట్లా ఆత్మహితంబులైన కర్మంబుల ఎం ధనవహితుడును కుటుంబాసక్త మానసుండునునై ఉన్న అతనికి విరోధి అయి ప్రియాంగనాజనంబులకు అప్రియంబగు చండ వేగావిఖ్యాతుండగు గంధర్వాదీశుండు షష్ట్యుత్తర శతత్రయ సంఖ్యాతులైన గంధర్వులను అంతర గంధర్వీ జనంబులను అనుగమింపంచనుదించి పురంపు నిరోధించిన అప్పుడ చండవేగానుచరులైన గంధర్వుల పురంజను పురంబు వ్యాకులంబు నందింపుచు అపహరింపనుపక్రమించు సమయంబునం పురంజన పురాధ్యక్షుండైన ప్రజాగరుండను వాడు వింశత్యుత్తర సప్తశతంబులైన గంధర్వ గంధర్వీ జనంబుల నివారించి బలవంతుండై సంవత్సర శతంబు యుద్ధంబు గావించి ఒక్కరుండయ్యు అప్పెక్కండ్రతో నిట్లు ఓరి క్షీణుండైన పురంజనుండు తాన నిలచి తత్పురంబున అల్పసుఖంబులనుభవించుచు పాంచాల దేశంబులందు నిజ పార్షదుల చేత నానీతంబులైన పదార్థంబులనొందుచు కామినిజన సమేతుండై భయపర్యాలోచనంబు సేయ నేరక రాష్ట్రపుర బాంధవ సమేతుండై ఆర్తినొంది చింతాక్రాంతుండయ్యుండే. అంతా కందపద్యం. అనయంబు కాల పుత్రికయనునొక కామిని
పరీచనకిన జగంబుందనయందు గలయదిరుగుచు చని చని ఒకనాడు రాజసత్తమ వింటి శేషపద్యం అనఘాత్మ రాజర్షి అయిన యయాతి కుమార కుండై నట్టి పూరు చేత వరింపగాబడి వలనొప్పన తనికి వరమిచ్చి దౌర్భాగ్యవశతనుంది ప్రఖ్యాత కనుట దుర్భగయను పేరను బరగు నక్కాంతని పురుషవరుడు వరియింపడయ్యే నా తరుణియునొకనాడు గరమొప్ప బ్రహ్మలోకమున నుండి తేటగీతి వసుత కీర్తించి విను బృహత్వతుడనైన నన్ను వరియింపగోరి మనమునగామసర విమోహితయై వేడ గరము నేను సమ్మతింపకయున్న రోషమున నలిగి ఇట్లను మునీంద్ర మది యాసా వివసుండనైన నీకు నేకత్రావ స్థానంబు లేక యుండుం కాక అని శపించి విహత సంకల్పయై మదుపదేశంబునం చెని అవనేశ్వరుండు భయనామకుండునైన వాణి కదిసి ఇట్లనియే కందపద్యం అవనీపతి భయనామక యవన కులాదీశ్వరుండవగునిను పతిగాద వినివరింపగవచ్చితి సవినయముగ వినుభూత సంకల్పమునన్ కలుగు మత్కామితంబు వృధగాదు లోకంపున వేదంపులయందు దేయగ్రాహ్య రూపంపైన వస్తువు యాచ్యమానం బగుచుండు ఎవ్వండిందు దీయమానం బగుచుండు కోరండు అట్టి వీరలిద్దరును జడస్వభావులని సత్పురుషులు శోకంపునందుదురు కావున నిన్ను భజింపుచున్న నన్ను కరుణాద్రచిత్తుండవై భజింపుము ఇట్టి ఆత్మానుకంపయు పురుషధర్మంబు అని పలికిన నా కాలపుత్రిక వచనంబులు విని యవనేశ్వరుండు దేహగుహ్య చికీర్షువగుదాని కనుంగొని మందస్మిత వదనుండగుచు ఇట్లనియే కందపద్యం వినుతరుణి యాచ్యమానంబనదగునీలోకమందమంగళువున్ సజ్జనములక సమ్మతవునగునిను నభినందింపకుండు నెరినెవ్వారున్ కావున నేను జ్ఞానదృష్టిం చేసి నీకు పతినిరూపణంబు చేసిద అది ఎట్లనిన మదీయ సేనా సహాయంబు వడసి ప్రజానాశం వనరించునట్టి నీ అవ్యక్తగతివై కర్మనిర్మితంబైన లోకంపుననుభవింపుము ఈ ప్రజ్వారుండనవాడు నాకు సహోదరుండు నీవు మదీయ భగినివి ఈ ఇద్దరిం గూడి ఈ లోకంబునందు నవ్యక్తుండు భీమసైనికుండునై ఏను వర్తింతును.